కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెన్సిల్ లెడ్లపై ఇంగ్లీషులో జనగణమన చెక్కి ఔరా అనిపిస్తున్నాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇక మహబూబాబాద్కు జిల్లా కే సముద్రం మండలం అమీన్పూర్ గ్రామానికి చెందిన లిఖిత్కు చిన్నతనం నుంచే మైక్రో ఆర్ట్స్పై ఆసక్తి ఉండేది. 4 సంవత్సరాలుగా చాక్ పీసులు పెన్సిల్ లెడ్స్పై చిన్న చిన్నగా చెక్కుతూ ఉన్నాడు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15కు బియ్యపు గింజపై జాతీయ జెండాను, వినాయక చవితికి చాక్ పీస్పై గణపతి బొమ్మను చెక్కాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంగ్లీషులో జాతీయ గీతం 280 అక్షరాలు 13 పెన్సిల్ లెడ్ల 15 గంటల్లో చెక్కి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. జాతీయత అలాగే అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు. అందుకు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నిఖత్ వెల్లడించాడు. నా పేరు లింగాల నిఖిల్. మాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామం. నేను ఎక్కువగా ఆర్ట్స్ చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుండి. రీసెంట్ గా చాక్ పీస్ మీద గణపతిని చెక్కాను. అట్లానే ఆగస్ట్ 15 కి బియ్యం గింజ మీద జాతీయ జెండాని చెక్కాను. సో ఇప్పుడు జనవరి 26 కి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్ లీడ్స్ మీద జాతీయ గీతాన్ని చేయడం జరిగింది. ఒక 13 పెన్సిల్స్ మీద 280 లెటర్స్ తో ఒక 15 అవర్స్ టైమ్ లో నేను దీన్ని పూర్తి చేశాను. అట్లానే ఇంకా మున్ముందు ఈ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో రికార్డులో పేరు నమోదు చేసుకోవాలని. నా పేరు లింగాల నిఖిల్. మాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామం. నేను ఎక్కువగా ఆర్ట్స్ చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుండి. రీసెంట్ గా చాక్ పీస్ మీద